మ్యాక్ రోజుల్లో కూడా టైప్ కొట్టుకుంటున్నాడా ఏంటి సృజన? ఓపెన్ గా మాట్లాడుకుందాం. తుమ్మల నరసింహారెడ్డి గారు, మా తాతగారు 1000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మా నాన్నగారు 100 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు నేను ఎలక్షన్ లో దిగాను. ఈ టైంలో మీరేమో నేను పెద్ద ఎదవా అని పెద్ద పెద్ద అక్షరాలతో ఆర్టికల్ ప్రిపేర్ చేస్తున్నా. రౌడీజం నా మొదటి పెళ్ళాం, బోర్ కొట్టేసింది. రాజకీయం నా రెండో పెళ్ళాం, కావాలనిపిస్తుంది. అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్షాన సృజన అస్సలు పట్టించుకోవట్లేదు సార్. రే ఉప్పల్ బాలు, యు ఆర్ జస్ట్ తుమ్మల నరసింహారెడ్డి, సాయిరా నరసింహారెడ్డి కాదు. పాలిథిన్ కవర్ తో పోల్చుకుంటే నేను పెద్ద విలనారా? ఇది భూమిలో కరగటానికి 100 ఏళ్లు పడుతుందంట. కవర్ మీద కవర్ చేయండి ఆర్టికల్స్. యాద్ రఖో మేరే భాయ్, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, భూమి మీద మనిషి భయం చుట్టూ తిరుగుతున్నాడు. బయట సింహాల సంఖ్య తగ్గిపోతుందని జనాలు గొగ్గోలు పెడుతున్నారు. డోంట్ డిస్టర్బ్ లయన్స్. ఈ సిటీ అంతా నా ఫారెస్ట్, దీనికి నేనే కింగ్. స్వామి, లైట్ హౌస్ అంత విగ్రహం ప్లాన్ చేశా, కానీ మా బాబు ఈశ్వరరావు గారు మీ నాన్న పేరే, పైసలు ఇవ్వలా, అందుకే ఇలా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఫ్రెండ్ మనసులో పెట్టుకోకే. అరే, ఏం చేస్తున్నావు అర్థమైతుందా నీకు? దిమాగిలా ఖరాబైందా? గా పోరిలో చేద్దామనుకుంటున్నావు? నా లెన్స్ తో చూడవే. నీ నా హార్ట్ లో లాగిన్ అయిపోయింది, అది ఫిక్స్. My name is Happy. Happy na? Happy. Adirindi. Eppudu kuda rojulo 23 gantalu manishi manishila batakali. Oka ganta matram Mother Teresa la batakali. I am one hour Mother Teresa. Aha, Teresa. Let's go. Ippude em antava nayana? Abhi sir lover range adi. తల్లి తండ్రి గురువు దైవం. తండ్రిని సెకండ్ ప్లేస్ లో ఎందుకు పెట్టారు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. బహుశా రిజర్వేషన్ వల్ల తల్లి ఫస్ట్ ప్లేస్ కొట్టేసినట్టు. నాన్నగారు చుట్ట కాల్చే టైం అయిందిరా. శుభోదయం నాన్నగారు. నువ్వే నాకు పెదనాన్నలా ఉన్నావు. చుట్ట కాల్చుకోండి నాన్నగారు. తప్పదా? తప్పదు సార్. వాడి నాన్నగారి కళ్ళు మీకు పెట్టారు, మీలో వాడి నాన్నగారిని చూసుకుంటా. ఇప్పుడు మీరు చుట్ట కాల్చలేదనుకో, మా నాన్నగారు ఎందుకు చుట్ట కాల్చట్లేదని డౌట్ వచ్చిందనుకో, వాడు నిన్ను లేపేస్తాడు. సిగరెట్ అలవాట్లేదు, నాతో చుట్ట కలిపిన తర్వాత పాప గారు నా కొడక. నాన్నగారికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయండి రా. ధర్మరా బాబు, ఒరే నాగరాజు, కనీసం ఇవాళైనా మనుషులు తినే ఇడ్లీ వడా దోశ లాంటివి పెట్టండి రా. నేను ప్యూర్ వెజిటేరియన్ రా, మీకు దన్నం పెడతాను రా. తప్ప సార్, తినండి. నాన్నగారు మీ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారు. ఏయ్ నాన్నగారు బిస్లరి తాగరు. మరేం తాగుతారు? తిను మామా. బామ వయసులో నేను నీకు బావేంటే ముడిగలదా? కుక్కేకే కుక్క మొహందానా? నీ గర్ల్ ఫ్రెండ్ ఏమో సృజన, నాకేమో ముసల తాటి ముంజులు. నీ కళ్ళు ప్రతి అందాన్ని క్యాప్చర్ చేస్తాయి. నీ టేస్ట్ టేస్ట్ డాడీ. ఒక్కలో టేస్ట్. హరామ్,
మీ బయోపిక్ మొత్తం తెలిసిందని నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా సారీ ఓ నేను అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయను ఎక్స్క్యూజ్ మీ అభిగాడ్తో మందు మానిపించండి హెల్త్కి మంచిది కాదు ఐ మీన్ నా హెల్త్కి ఓకే తొక్క మాట్లాడతి ఎంపీ శివప్రసాద్లకి ఏమన్నా ఇషాలు ఇస్తున్నారా ఇది దీని తల్లి నువ్వు కానీ దీన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో వన్ అవర్ గానీ ఎక్కువ కాపురం చేయదనిపిస్తున్నాకు హాయ్ డూడ్ ఒరే 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 ఏంట్రా ఇది ఇది మన ఇంటి హోమ్ థియేటర్ కాదురా పబ్లిక్ సినిమా థియేటర్ పైగా దీనికి నేను మేనేజర్ని ఎరా మొన్న చూసింది వీళ్ళు కాదే వాళ్ళు ఫేస్బుక్ ఫ్రెండ్స్ డూడ్ మరి నిన్న ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ ఇవాళ ట్విట్టర్ ఫ్రెండ్స్ ఎరా నా కొడక నీకు గర్ల్ ఫ్రెండ్స్ ని సప్లై చేయడానికి వాడు విధవిధమైన యాప్లు తయారు చేయాలరా యాప్లు హ్యాపీ ఫాదర్స్ డే డాడ్ గివ్ మీ ఫ్లయింగ్ హగ్ ఏడ్చావ్ ఇవాళ ఫాదర్స్ డే ఏంట్రా ఫాదర్ ఉన్న ప్రతివాడికి ప్రతిరోజు ఫాదర్స్ డే అని కే పాల్ గారు చెప్పారు అతను అలా చెప్పాడా తీ 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 డబ్బులు తీ అభి సార్ లవ్ లో పడ్డారు చెప్పరేంటే ఒక్కసారి ఫోరెడ్ ప్రేమల పడ్డాడనుకో రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు రాము గారికి విషయం తెలుసా ఏ మ్యాటర్ అయినా ముందు డాడీకే చెప్తాను కదా అయితే నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి ఏంటది ఒక్కసారి ఆ స్క్రీన్ చూడు నాన్నగారు ఏంటి నేను ఒక బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నాను ఏంటది 1000 మంది మొగాళ్ళలో 999 మంది పెళ్లి చేసుకుని జీవితంలో అదా పాతాళానికి వెళ్ళిపోయారు ఒక్కరు మాత్రం పెళ్లి చేసుకోకుండా అబ్దుల్ కలాం అయ్యారు రతన్ టాటా అయ్యారు వాజ్పేయి అయ్యారు యోగి ఆదిత్యనాథ్ అయ్యారు నేను కూడా ఆ ఒక్కడిని అవ్వాలనుకుంటున్నాను సిద్ధార్థుడు ఇల్లు వదిలితే గౌతమ్ బుద్ధుడయ్యాడు వేమారెడ్డి ఇల్లు వదిలి వేమనయ్యాడు నేను కూడా ఇల్లు వదిలి హిమాలయాలకు వెళ్ళిపోతా గురుకులాలు స్థాపిస్తా నా జీవితం ఆధ్యాత్మిక సేవకి అంకితం బ్రహ్మచారి మఠంలో సన్యాసం తీసుకుంటున్నాను నాన్నగారు ఆశీర్వదించండి విజయలక్ష్మి ఇల్లు వదిలితే సిల్క్ స్మిత అయింది కరణ్జిత్ కౌర్ ఇల్లు వదిలితే సన్నీ లియోన్ అయింది ఇలాంటి ఎదవలాజికల్ చెప్పొద్దని చెప్పు చెప్తున్నాను బ్రెయిన్ మాత్రం వాడిది టోటల్ బాడీ నాది వాడి అబ్బా అండ్రమంటిక్ గాడు ఒరే రామ్ బ్రహ్మచారి మఠం బ్రహ్మచారి లైఫ్ వద్దురా నా గర్ల్ ఫ్రెండ్ 1 అవర్ మదర్ తెరేసారా ప్రేమ అనే 2 అక్షరాలు జీవితం అనే 3 అక్షరాలని నాశనం చేస్తాయి నా మాట వినరా నీకు నచ్చుద్రా నా బ్రో కదు నా బుజ్జి కదు నా మాట విను బ్రహ్మచారి మఠం పుచ్చుకోరా చాలా గొప్పదిరా అమ్మా కోడితే నిన్ను నీ అప్ప డాడీ చూడు ఫ్రెండ్ వాడు మఠం అంటున్నాడు పోన్లేరా ఈసారికి ఇలా కానిచ్చేద్దాం కానిచ్చేద్దామా నీకు అర్థమవుతుందా చిన్నప్పుడు నా క్రికెట్ అంటే ప్రాణం ఆ క్రికెట్ కే నన్ను దూరం చేశాడు కదా నానా సార్ 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 రంజీ ప్రాబబుల్స్ లో నా పేరు లేదండి సార్ సారీ అభిరామ్ ఒక్కోసారి నువ్వు అద్భుతంగా ఆడుతూ ఉంటావు ఓడిపోయి మ్యాచ్ కూడా గెలిపించేస్తూ ఉంటావు కానీ ఒక్కొక్కసారి బ్యాటే పట్టుకుంటూ రానివాడిలాగా గెలిచే మ్యాచ్ కూడా ఓడిచ్చేస్తూ ఉంటావు యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ యు ఆర్ అన్ఫిట్ ఫర్ క్రికెట్ సారీ అలా క్రికెట్ కి దూరం చేసి వాడు చెస్ అన్నాడు నేను సినిమాలు అంటే వాడు స్టడీస్ అన్నాడు నేను లవ్ అంటే వాడు మొట్టం అంటున్నాడు మర్డర్ చేసేస్తాను అండి ఏంటండి వీళ్ళిద్దరు ఎవరికైనా బయట నుంచి శత్రువులు ఉంటారు వీడికి వీడే శత్రువు అయిపోతున్నాడేమో అని భయంగా ఉంది వాడొక రకంగా ఆలోచిస్తున్నాడు వీడొక రకంగా ఆలోచిస్తున్నాడు ఇద్దరు ఒకేలాగా ఎప్పుడు ఆలోచిస్తారు మా నాన్న భయమే నిజమైంది వాడు నిజంగానే నా శత్రువు అయ్యాడు మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు ఎవరైతే మనకు కనిపిస్తారో వాళ్లే మన ప్రపంచం ముయ్యండి కళ్ళు ప్రభువా నా కూతురే నా ప్రపంచం అమ్మడో లెట్స్ డు కుమ్ముడో yes చిరుని నా ప్రపంచం ఆమె నా ప్రపంచం కంటపడ్డావా కనికరిస్తానేమో ఎంత పడ్డానా నరికేస్తావా బా
Yes. జూనియర్ ఎన్టీఆర్ఏ నా ప్రపంచం. ప్రభాసే నా ప్రపంచం. సూపర్ స్టారే నా ప్రపంచం. చోటభీమే నా ప్రపంచం. హాయ్ అంకుల్. కాబోయే అల్లుడు గారు ట్రైకాలజిస్ట్ అంటే వెంట్రుకల స్పెషలిస్ట్. ఇప్పుడు సంపాదన అంతా బొచ్చు నేనే. బాబు యువర్ 99% సెలెక్టెడ్. కంగ్రాచులేషన్స్. యస్, వాట్ ఇస్ ది ఎక్స్ట్రా ఎలిమెంట్? ఎస్ అంకుల్, హృతిక్ రోషన్ కి ఉన్నట్టు నాకు 6 ఫింగర్. యు ఆర్ రిజెక్టెడ్. యస్, యు రిజెక్టెడ్. ప్రభువా, ఎక్స్ట్రా ఫింగర్ ఉంది. వాట్? నా డాటర్ కి పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పాటు అన్ని అంగములు ఉన్నవాడికి, ఎక్స్ట్రా అంగము లేని వాడికి మాత్రమే ఇచ్చి పెళ్లి చేయాలని మా డాక్టర్ ఫ్యామిలీ తీర్మానించుకోవటమైనది. ఒరే, ఈ మందు నాకెందుకు అలవాటు చేశావురా? ఇప్పుడు నీకు మందు అలవాటు లేదనుకో, నువ్వు నా క్లాస్ పిక్తావు. అదే నేను నీకు మందు అలవాటు చేస్తే, నేను మందు తెస్తే నువ్వు సోడా తెస్తావు. నిజమే రోయ్. పైగా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు పట్టుకుంటున్నారు. ఇల్లే సేఫ్. ఎర్రకోటలో ప్రధానమంత్రి జాతీయ జెండా ఎగరేశారు. సార్ సార్, జెండా ఎగరేద్దాం సార్ మనం కూడా. నీ పేరేంట్రా? పంకజ్ సార్. పంకజ్ కాదురా, పంకజం. పోయిన జన్మలో నువ్వు నాకి పంకజం. పదండ్రా, జెండా ఎగరేద్దాం. నన్ను ఎవరైనా పాయింట్ అవుట్ చేస్తే నాకు నచ్చదు. సౌండ్ పొల్యూషన్, బాడీగోనిగాల్. నువ్వు తాగింది హెరిటేజ్ పాలు కాదు, మందు. నో పార్టీ టికెట్. పార్టీలో టికెట్ కాదు కదా, పార్టీ ఆఫీస్ లో టీ కూడా దొరకదు. ఏయ్ నా కొడక, నువ్వు పంకజం కాదురా, పంకజ్. నువ్వు నా కీప్ కాదు, నా స్క్రాప్. నీ బొక్కల ఐడియా వల్ల నా మూడు తరాల కోరిక మంట కలిసిపోయిందిరా, మంట కలిసిపోయి. నాన్న, నాకు ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వనంటున్నారు? నా కళ్ళు సురువురికే పోదురా రే. గగన్ విహారీ తాగి జాతీయ జెండా ఎగరేసిన కారణంగా దేశం మొత్తం నిరసనలు వెలువెత్తుతున్నాయి. ప్రతి ఇండియన్ గగన్ విహారీని ఇండియా నుంచి వెలివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా గగన్ విహారీ దిష్టి బొమ్మల్ని తగలబెడుతున్నారు. తాగి జాతీయ జెండాను ఎగురవేసిన కారణంగా గగన్ విహారీని నగర బహిష్కరణ చేసినట్టు డీజీపీ ప్రకటించారు. ఈ సంవత్సర కాలంలో నగరంలో ఎక్కడైనా కనిపిస్తే 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని తెలియజేశారు. ఏంటి నాన్న, నన్ను నగర బహిష్కరణ చేశారు? నేను నగర బహిష్కరణ కాదురా, దేశ బహిష్కరణ చేయాలి. తుప్పాశారు మాట. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, దరిద్ర వదిలిన మారేడా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపరి. మిస్ యు నాన్న. పోరరే, ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్. ఆనాడు రాముడు దశరథుడిని ఇంట్లో వదిలేసి అడవులకెళ్లాడు, కాని నేను మా నాన్ని ఇంట్లో వదలను. హ్యాపీ. హ్యాపీ హ్యాపీ లవర్స్ డే. లవర్స్ డేనా? ఈరోజు లవర్స్ డే కాదే,
లవర్ ఉన్న ప్రతివాడికి ప్రతిరోజు లవర్స్ డే అని చెగువేరా చెప్పాడు. అవును, ఇంతకీ నీ లవర్ ఎవరు? హ్యాపీ. నేనా? నీ పేర్లో ఉన్న హ్యాపీ లైఫ్ లాంగ్ ఉంచుతా. ఫ్లయింగ్ హగ్ ఇస్తున్నాను, తీసుకో. అట్ ప్రెసెంట్ నువ్వు 36, 26, 36. ఇన్ ఫ్యూచర్ 42, 32, 42. నువ్వు అలా అయినా కూడా నీ మీద లవ్ ఒక ఇంచ్ కూడా తగ్గదు. లవ్ అట్ ఫస్ట్ సైట్ నేను నమ్మను. లవ్ అట్ ఫస్ట్ సైట్ నమ్మవా? ఛా బేబ్స్, మనం పుట్టగానే ఫస్ట్ చూసేది ఎవరిని? అమ్మని. చూసి చూడగానే అమ్మతో లవ్ లో పడిపోతాం. సో ఆ లవ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. సో లవ్ అట్ ఫస్ట్ సైట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నమ్మి తీరాల్సిందే. సారీ, నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. హలో హ్యాపీ, ప్రేమని పంచని మనిషి మనిషే కాదని అన్నది ఎవరో తెలుసా? మదర్ తెరీసా. నువ్వు అసలు ఆవిడ మనవరాలవేనా? పెళ్ళైన తర్వాత నన్ను హ్యాపీ అనే మిస్ యూనివర్స్ వన్ అవర్ లవ్ చేసిందని చెప్పుకో. నీకు పాప పుడితే ఆ పాపకి హ్యాపీ అని నా పేరు పెట్టుకో. ఏంటి హ్యాపీ అంటే? మేడం గారికి అనుకరించి 1 అవర్ లవ్ చేస్తారట. Yes, 1 అవర్. ఆ 1 అవర్ లవ్ లైఫ్ లాంగ్ ఉంచేసుకోవాలట. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఆ 1 అవర్ ప్రోగ్రామ్ లో స్మాల్ చేంజ్. 1 అవర్ రూమ్ బుక్ చేస్తా. చేసి ఏసీ 18 లో ఎడతా. హా టీ లైట్లు ఆపేస్తా. ఆపేసి ఏందే మీ లొల్లి అయినా నువ్వేందే 1 అవర్ లో